అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ పురిటి నొప్పులు రచన ఓల్గా మరిక కథ విందాం కోటపకొండకెళ్ళ ఏం తెచ్చావే చేలోకి దిగుతున్న వందనాన్ని చూసి నవ్వుతూ అడిగింది మరియమ్మ నా బోంద ఏంది తెచ్చేది కొబ్బరికాయ కొట్టి ఓ దండం పెట్టొచ్చా తేటానికి చేతిలో దమ్మిడి ఉందట మూతి తిప్పుకుంటూ చెప్పింది వందనం కొడుకు పుడితే వస్తానని మొక్కుకోవాలా ఎగతాలిగా అంది అన్నమ్మ ఎందుకు తల్లా రెండు సత్తులు పుట్టాయిగా చాలే పనిలోకి వంగపోతూ నవ్వింది వందనం నువ్వు చాలంటే సరిపోద్దా మా తమ్ముడు ఊరుకోవద్దు నేను మటికి కొడుకును కనకుండా చాలించుకుంటానెట్టా పోటీగా అంది వందనం అన్ని నువ్వే అంటా బడాయి వందనం బుగ్గ పొడిచింది వాళ్ళు ముగ్గురు మరో ముగ్గురు అమ్మాయిలతో కలిసి పత్తి కట్టె పీకుతున్నారు శివరాత్రి వెళ్ళి ఎండలు నెమ్మదిగా వస్తున్నాయి సంక్రాంతికి ముందుగా పత్తి ఒల్చిన చేలల్లో కట్టి పీకిస్తున్నారు రైతులు వందనం మరియమ్మ అన్నమ్మ నడు ఉంచి పనిలో పడ్డారు ఓ గంట సేపు మాటా పలుకు లేకుండా పని ముమ్మరంగా సాగింది అన్నమ్మకు కళ్ళు తిరిగినట్టయి కూర్చున్న చోటే కూలబడింది ఏందే యామైంది అంటూ అందరూ చుట్టూ కమ్ముకున్నారు ఏందోనే కళ్ళు తిరిగినట్టయింది కడుపుతున్నావా ఏంది వందనం కుతూహలంగా చూసింది కడుపు లేదు గడ్డలు లేదు వారి నుంచి అదేమైన మైలవుతోంది అన్నమ్మ ముఖమంతా బాధతో మెలితిరిగిపోయింది చెమటలు పుట్టుకొచ్చాయి పొత్తి కడుపు పట్టుకొని ఒకటే మూలుగుతోంది డాక్టర్ దగ్గరికి పోదాం లేవే అంది వందనం నేను తల్లు నాలుగు నెల నాడు ఆసుపత్రికి పోయి చూపించుకున్నప్పటి నుంచి నాకు ఈ తిప్పలు అన్నమ్మకు ఆసుపత్రి పేరెత్తితేనే ఏడుపు వచ్చినట్టయింది ఏం చేశారట్ట అసలు ఎందుకు పోయ్యా ఎందుకంటే పిల్లగాడు రొమ్మిడిశాడు మళ్ళా కడుపు వచ్చదేమోనని ఆసుపత్రిలో మాత్రలు పెడతా అన్నారు కడుపు రాకుండానంటే పోయానమ్మ మాత్రలు కాదంది లోపల పరీక్ష చేసి ఏందో చెప్పింది కడుపు రాదంది కడుపు రావడం అట్టా ఉంచి ఈ తిప్పలు ఎక్కువైనాయి అంది అన్నమ్మ అక్కడే పక్కకు తిరిగి కాళ్ళు పొట్టలోకి వచ్చేటట్టు ముడుచుకు పడుకుంది పేట పోయి మంచి డాక్టర్ కాడ చూపించుకోరాదే డబ్బులు ఎడదెచ్చి ఇంతలో చేలో సరిగ్గా పని జరుగుతుందో లేదోనని అజమాయిషీ చేయడానికి వచ్చిన మాణిక్యమ్మ పని జరగకపోగా అందరూ ఒక చోట గుంపుగా ఉండేసరికి కేకలు మొదలుపెట్టింది ఆమెకు లోపల ఇంకో భయం కూడా ఉంది పత్తి ఒలిచే రోజుల్లో కూలి పెంచాలని కూలీల గొంతులు లేసి ఒకరోజు పని ఆగిపోద్దా అని రైతులందరికీ అనుమానం వచ్చింది ఆ ఊళ్ళో అంత పని అన్నడు జరగలేదు ఆడముండలు పిల్లలు కలిసి పత్తి ఒల్చి ఎక్కడలేని డబ్బు కూలి కింద లాక్కుపోతున్నారని రైతులు విసుక్కుంటుంటే ఇంకా కూలి పెంచాలనేసరికి రైతులు అగ్గిరాముళ్ళైపోయారు మాణిక్యమ్మకు ఆ సంగతి గుర్తొచ్చి అంత దూరాన్నించే అరుస్తా వచ్చింది అన్నమ్మ కళ్ళు తిరిగి పడిందండి మాణిక్యమ్మ దగ్గరకు వచ్చేసరికి అన్నమ్మ మూలుగు మోపైంది దాన్ని ఆస్పత్రికి తీసుకుపోండి నా చేలో ఎందుకు దరిద్రం ఇవాళ సగం చేనన్నా అయిద్దనుకున్నా ఎట్టయితే అయినట్టే మాణిక్యమ్మ గొనుక్కుంటూ తాను పత్తి కట్టి పీకటం మొదలుపెట్టింది వందనం అన్నమ్మను లేవదీసి మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళింది మరియమ్మ మాట్లాడకుండా పని చేసుకుంటోంది భయపడినా మళ్ళీ ప్రభుత్వాసుపత్రికే వెళ్ళక తప్పలేదు అన్నమ్మకు ఆ ఊళ్ళో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది సంవత్సరం నుంచి ఒక డాక్టర్ అమ్మ కూడా ఉంది చిన్న చిన్న బాధలకు ఆడవాళ్లు ఈ ఆసుపత్రికే వెళ్తున్నారు పెద్ద బాధలు అనుకుంటే ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తే వాళ్ళు చిలకలూరుపేటలో ఉన్న పెద్ద డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తారు ఆర్ఎంపీలు పేటలోని డాక్టర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ మూడిటి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ ఊరి ఆడవాళ్లు తమ కోసం తమ వాళ్ల కోసం అన్నమ్మ వెళ్ళిన సమయానికి డాక్టరమ్మ ఉంది అయితే నాలుగు నెలల నాడు అన్నమ్మకు కాపర్ టీ పెట్టిన డాక్టరమ్మ కాదు ఆవిడ బదిలీ అయి కొత్త ఆవిడ వచ్చి వారం రోజులే అయింది అన్నమ్మను చూస్తూనే డాక్టర్కు పరిస్థితి అర్థమైంది అన్నమ్మకు ఇంజక్షన్ ఇచ్చి కాపర్ టీ తీసేసింది లోపల ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులిచ్చింది ఒక వారంలో తగ్గిపోతుందిలే నీకు పిల్లలు ఎంతమంది నలుగురండి మరి ఆపరేషన్ చేయించుకోరాదు కొడుకు అక్కడేనండి ఇంకో కొడుకుని కన్నాక చేయించుకుంటానండి ఈసారి కొడుకు పుడతాడని ఏముంది మళ్ళీ ఇంకో ఇద్దరిని కంటే నీ పని అయిపోతుంది అయినా నలుగురు పిల్లలు చాలరా డాక్టర్ కాస్త వ్యంగ్యంగా అంది ఆ ఆస్తులుండే వాళ్లకు పంచుకుంటే తలా కాస్త రాదని భయం మాకేముందండి పిల్లలకి రెక్కలు వస్తే ఆ అల్లే ఆస్తులు అనుకుంటాం ఈ సమాధానం వందనం ఇచ్చింది డాక్టర్ ముఖం చిట్లించింది మాటలకేం గాని ఆరోగ్యం పాడైపోతుంది ఆలోచించుకో అన్నది తనకేం పట్టనట్టు ఆవిడ ఆ రెండు మాటలు కూడా సౌమ్యంగా మాట్లాడదు కానీ అది మార్చి నెల ఆపరేషన్ల టార్గెట్ ఉంది ఆ బాధ్యత ఆమె మీద అంతగా లేదు గాని ఏదో తన వంతు తాను చెప్పినట్టుంటుందని అన్నది వినకపోతే వాళ్ల కర్మ నాలుగు కానుకులు తేలిగ్గానే అయినాయండి ఇంట్లోనే మంత్రసానొచ్చి చేసేసింది ఈ తూరి ఎంట రాకుండా మాత్రలు ఇస్తానంటే సరే కదా అని వస్తే ఆ డాక్టర్ నా ప్రాణం తీసింది సరే వెళ్ళండి అని డాక్టర్ వాళ్ళని పంపించి వేసింది మాత్రలు సరిగ్గా వేసుకోరని కాపర్టీలు పెట్టమంటారు అధికారులు అది సరిగ్గా అమర్చకపోయినా పెట్టేటప్పుడు ఆ తరువాత అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి జనాభా తగ్గించండి అనే కేకలే కానీ ఆడవాళ్ల ఆరోగ్యం గురించి ఎవ్వరికీ శ్రద్ధలేదు డాక్టర్ వనజ కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరింది అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసింది అన్నమ్మ వందనం మందులు తీసుకుని వెళ్ళిపోయాక కాంపౌండర్ నారాయణ అన్నాడు అట్లా వదలకూడదమ్మా మార్చి నెల సగమైంది మనకీ అవసరమే ఇక బతకవని భయపెట్టి ఆపరేషన్ చేసేయాలి ఆమె చేయించుకొని ఉంటుంది ఇంకా ఇద్దరిని కంటుందట నిరసనగా చీదరగా అంది వనజ వాళ్ళిష్టమేనేంటి అట్లాగైతే ఈ మాలామాదిగొండల్లో ఒక్కదానికి చేయలేము ఆపరేషన్ బాగానే ఉంది కట్టేసి చేస్తామా అవసరమైతే చేసేయడమే టార్గెట్ పూర్తి కావద్దు నవ్వాడు నారాయణ ఇంతలో ఇంకో ముగ్గురు పేషెంట్లు వచ్చారు వాళ్లను చూసి మందులేచి పంపించేసింది వనజ ఈ ఎండలు ఈ ఉద్యోగం ఈ కాంపౌండర్ అతని బూతులు అన్ని చిరాగ్గా ఉన్నాయి వనజకు గవర్నమెంట్ ఉద్యోగం వదులుకోలేదు ఈ పల్లెటూళ్ళో బతకలేదు కాలేజీలన్నీ సిటీల్లో టౌన్స్లో ఉంటాయి చదువుకునే రోజుల్లో అన్ని సౌకర్యాలు అలవాటవుతాయి ఇప్పుడు ఈ బతుకు దుర్భరంగా ఉంది అన్నమ్మ మూలుగుతూ పడుకుంది అత్త ఇంత అన్నం వండి పిల్లలకు పెట్టింది అన్నమ్మ అరికాళ్ల మంటలంటే వందనం వాళ్ళింట్లోంచి ఆవుదం సీసా తెచ్చి కాళ్లకు రాసి మర్దనా చేస్తోంది అన్నమ్మ మొగుడు డానియలు వచ్చాడు రావడం రావడమే అన్నమ్మ మీదకు విరుచుకుపడ్డాడు మాండికి అమ్మ గారిచెల సగం పనిలోనే వచ్చావంట ఒళ్ళు బలిసిందా అంటూ మీదకు దూకబోతున్న డానియల్ని తల్లి ఆపి జరిగిన సంగతి చెప్పింది రెండేళ్ల కంటానని తిప్పుకుంటూ వెళ్తే ఆసుపత్రికి అసలు నాకు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసామంటే ప్యానం తీస్తా అంటూ ఆ అన్నమ్మను తిట్టి తిండి తిని పడుకున్నాడు మరునాడు పనికిపోక తప్పలేదు అన్నమ్మకు వారం రోజుల్లో మామూలు మనిషి అయింది ఇంతలో జీపుల్లో మనుషులు రానే వచ్చారు ఆపరేషన్లు చేయించమని మగవాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నారు ఆశలు పడుతున్నారు మళ్ళీ వచ్చి పడ్డారమ్మా పోయిన తడవ నేను నేనెట్టాగు తప్పించుకున్నా మా ఆయన చేయించుకోవాల్సిందేనని ఓ గొడవ అంత కొద్దిగా ఉంటే ఆయన్ని చేపించుకోమనకపోయినావటే ఇంకా నయ్యం మగుడు చేపించుకున్నాక కడుపు వస్తే ఏం చేస్తాం ఆడాళ్ళం మనం చేయించుకోవడమే రైట్ నువ్వు చేయించుకున్నావంటే వచ్చి ఏడు చేయించుకుంటా అన్నాలు తినేటప్పుడు అందరూ ఇవే మాటలు మళ్ళీ చేలో దిగేదాకా అంతే వందనం అందరి మాటలు వింటూ కూర్చుంది వందనానికి ఆపరేషన్ చేయించుకోవాలని ఉంది కొడుకుని కనాలని ఉంది కొడుకు లేడని అందరూ అంటున్నారు మొగుడు కూడా కొడుకు ఉంటాలా కోటప కొండకు ప్రభలు కట్టాలా అంటూ తిరుగుతున్నాడు కానీ కొడుకు పుడతాడని గ్యారంటీ ఏంది మళ్ళీ ఆడపిల్ల పుట్టుకొస్తే ఇట్ట ఎన్ని తడవలను చూడాలా ఎన్ని తడవలైనా చూడాల్సిందే ఏమైద్ది ఇంకో ఆడపిల్ల పుడితే పుట్టుద్ది తన ఒంట్లో ఓపికొంది కాన్పులు తేలిగ్గానే అవుతున్నాయి దేవుడు ఏం చేయదలుచుకుంటే అదే చేస్తాడు దేవుడి మీద భారం వేసి పనిలోకి దిగింది వందనం ఆ రోజు మాపటెలా నాగేశు ఉరుకులు పరుగుల మీద వచ్చాడు వందనం పొయ్యి మీద మంట పెడతాంటే పిల్లలిద్దరూ పక్కా చేరి కొత్త కొత్త ఉడుకుతున్న అన్నాన్ని చూస్తున్నారు పొద్దున్న రామ్ములక్కాయలు పప్పులు వేసింది తొందరగా తినకపోతే అది కాస్త చద్దో అసనొస్తుంది పిల్లలు ఆవురు ఆవురు మంటన్నారు వందనం పొయ్యిలో మరో నాలుగు పత్తికట్టలు ఇరిచి పెట్టింది మంట కాస్త పెరిగింది పిల్లలు కూడా పుల్లల్ని పొయ్యిలోకి ఎగదోశారు వందనం పిల్లలిద్దరినీ పొయ్యి దగ్గర నుంచి యువతలికి లాగుతూ ఉండగా నాగేశు మంచినీళ్ళు దాగి ఆయాసం తీర్చుకొని ఆపరేషన్ అంట చేయించుకోరాదు అన్నాడు నువ్వు కొడుకు కావాలంటివిగా అంది వందనం ఇంకో రెండు సత్తులు పుట్టుకొస్తే ఏం చేస్తాం నా మాటిని చేయించుకో అన్నాడు పోయిన ఏడాది ఈ అంటే ఇంతెత్తుని లేసిన మొగుడు ఈ ఏడాది ఎట్టమారాడబ్బా అని ఆలోచించింది వందనం ఈ మడిసికి నిలకడలేదులే ఈ ఆటి మాట రేపు ఉండదు రేపటి మాట అవతల నాటికి ఉండదు అనుకొని మాట్లాడకుండా ఊరుకుంది మూడోనాడు ఊరు నుంచి దిగిన తల్లిని చూసి నోరెళ్ళబెట్టింది నువ్వు ఆపరేషన్ చేయించుకుంటావంత కదే నీ మొగుడు కబురు చేసి రమ్మన్నాడు అని రత్తమ్మ అంటే వందనానికి ఏడుపు వచ్చింది ఏందమ్మా కొడుకు లేకుండా ఎట్ట పాలన్నా చూడొద్దా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇంకోపాలు లేదు ఏం లేదు ఇవాళ సాయంత్రం ఆసుపత్రికి పోవాల్సిందే నేను డాక్టర్మతో చెప్పొచ్చా అన్నాడు నాగేశు వందనానికి గుండెల్లో దడ పుట్టుకొచ్చింది తన కడుపులో పుట్టిన ఆలోచన అయితే ఎట్టా ఉండేదో ఈ మడిసెంత హడావిడి చేస్తా ఉంటే కాలు చెయ్యి ఆడట్లేదు రేపు పొద్దున్న ఆపరేషన్ అంట పిల్లల్ని తల్లి చూసుకుంటుంది తనని ఎవరు చూసుకుంటారు ఆపరేషన్ ఏందో పాడేందో ఆపరేషన్ తర్వాత కడుపులో నొప్పి వస్తుందని నడు నొప్పి వస్తుందని అంటున్నారు కాళ్ళు చేతులు గుంజకుపోతున్నాయే అని మార్తమ్మ రోజు గోల ఈ ఆపరేషన్ చేయించుకుంటే పెద్ద ఆపరేషన్ తప్పదంటారు నువ్వు చేయించుకోరాదు అంది వందనం నేను చేయించుకుంటే నేను అడ్డం పడితే నువ్వు సంపాదించి పోషిస్తావా సంసారాన్ని నేనడ్డం పడితే నువ్వు కోడుండి పెడతావా పిల్లలకి అంది వందనం నీ నోరు బడా మాటకి మాట అంట నేర్చవు నోరు మూసుకొని నేను చెప్పినట్టింటావా ఇనవా అని చేయి పైకెత్తాడు రత్తమ్మ అల్లుడు చేయి పట్టుకుని బయటికి తీసుకుపోయింది వందనం ఏడుపుకి అన్నమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది వందనం చెప్పింది విని ఆ నారాయణగాడు పల్లెలో అందరు మొగాళ్ళకి పుర్రెక్కిస్తున్నాడు నీ మొగుడికి పుట్టిన బుద్ధిగాది ఆడు చెడగొట్టాడు అంది మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకునే ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఏడ్చింది వందనం ఎవరు చెప్పినా నాగేశ్ వినలేదు సాయంత్రం వారింటికి తలకు పోసుకొని చీర కట్టుకొని వందనం ఆసుపత్రికి వెళ్ళి చేరింది అక్కడ ఇరవై మంది దాకా ఉన్నారు పన్నెండు మందికి రెండు రోజుల నాడు చేశారు ఐదుగురికి ఈరోజు పొద్దున చేశారు మిగిలిన వాళ్ళకి వందనంతో పాటు బాధ్యం లేదన్నారు చేయించుకున్నవాళ్ళు కొందరు లేచి తిరుగుతున్నారు మరునాడు ఇంటికి పోతామని కొందరు అంటున్నారు వందనానికి అంతా మాలోకంగా ఉంది రాత్రికి నిద్రపట్టలేదు అన్నమ్మ పిల్లల్ని అత్తకప్పగించి వందనానికి తోడుగా ఉందామని వచ్చింది ఇద్దరూ అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటుంటే నర్సు వచ్చి తిట్టింది మెదలకుండా పడుకున్నారు కాని ఇద్దరూ జాగారమే చేశారు ఆపరేషన్ అయిపోయింది వేరే బాధలేమీ లేకుండా ఇంటికి వచ్చేసింది పోన్లే ఈ పిల్లలే తనకు ఆధారం అన్నలు తమ్ముళ్ళు అమ్మనేం చూసి చేస్తున్నారు అక్కాయి దగ్గర ఉంటల్లా తాను కూడా ముసలిదైతే ఈ పిల్లల దగ్గరే ఉంటుంది ఇద్దరికి కాస్త చదువు చెప్పించుకొని ఉద్యోగాల్లో అయితే తిండి పెడతారు అనుకుంది తన దగ్గరకొచ్చిన పిల్లలిద్దరినీ గుండెలు కదుముకుంటూ రోజులు గడిచిపోతున్నాయి వందనం భయపడ్డట్టు ఏ నడుము నొప్పి రాలేదు సంవత్సరం గిర్రున తిరిగొచ్చింది ఈసారి కోటప్పకొండ తిరణాలకు వందనం పోలేదు నాగేషు వచ్చేవాడు ప్రభను కట్టకపోతా అన్నాడు కొడుకు పుడితే ప్రభను కడతానంటివిగా కొడుకుని కనకుండానే కొడుకు లేకుండానే ప్రభను కడతావా అని అడిగింది నవ్వుతా అంతే ఆమె వీప్ మీద పిడిగుద్దులు పడ్డాయి నా కొడుకు లేడంటావా అంత చేతగాని అంటావా నేను కొడుకుని కనలేనా నువ్వే కనలేని దానివి నువ్వు గొడ్డుపోతే లోకంలో ఆడవాళ్ళు లేరా అసలు నీకు నాకు సంబంధమే లేదు నేను మారుమను చేసుకుంటా అంటూ తాడెత్తుని లేచాడు ఏ మాత్రమైనా తగ్గకుండా అట్లానే బయటికి పోయాడు వందనం దెబ్బలకు ఏడవాళ్ళని కూడా మర్చిపోయి అట్లాగే నిలబడింది సాయంత్రానికి అన్ని విషయాలు బయటకొచ్చాయి రెండేళ్ల నుంచి రాయబారాలు నడుస్తున్నాయి రేపో మాపో ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు నాగేష్కి ఇంటి పేరు నిలబెట్టడానికి తలకి కొరివి పెట్టడానికి కొడుకు కావాల్సిందే విషయం తెలిసిన వాళ్ళొచ్చి వందనంతో నీకేం పోయే కాలం వచ్చిందే ఆపరేషన్ ఎందుకు చేయించుకు చచ్చావు అని అడిగితే వందనం లబ్బును మొత్తుకుంది ఆ సచ్చినాడే ఆడి బలవంతానే ఆసుపత్రికి పోయాను కావాలంటే మా అమ్మను అడగండి అన్నమ్మని అడగండి అని ఏడ్చింది అన్నమ్మ వందనం మాట నిజమని చెప్పటమే కాదు నాగేషును బూతులు తిడతా వచ్చింది ఎక్కడి వచ్చాడో డానియాలు వచ్చి అన్నమ్మని చావ కొడతా ఇంటికి లాక్కుపోయాడు వందనం ఆ రోజు పోయి రాజేయల అన్నమ్మే మొగుడికి తెలియకుండా ఇంత అన్నం చింతకాయ పచ్చడి పంపింది వందనం పిల్లలకు పెట్టి తాను తినకుండా పడుకుంది నాగేష్ వచ్చి అది శుభ్రంగా తిని నిద్రపోయాడు అన్నమ్మ ఎవరి చేత కబురు చేసిందో కానీ రత్తమ్మ పెద్ద కూతుర్ని పెద్దళ్ళు కూడా తీసుకుని వచ్చింది నయానా భయానా కూడా లొంగలేదు నాగేష్ అతనికి ఊళ్ళో మగవాళ్ల సపోర్టు బాగానే దొరికింది చివరికి ఏం చేయాలో తెలియక రత్తమ్మ కూడా కూతుర్నే తిట్టింది పంచాయతీ పెట్టించమంది అన్నమ్మ పంచాయతీలో ఏం తేలుద్ది వందనానికి ఇడాకులిస్తాడు ఇద్దరు పిల్లలతో వందనం ఏం కావాలి ఆడందరికీ తాగబోయించి వాడికి అనుకూలం చేసుకుంటాడు పొరుగురోళ్ళు తామేం చేయగలరు ఈ ఏం చేయాలా ఆ పిల్లనేం చేయాలా ఇదంతా చుట్టుకొని చుట్టుకొని యాడికి పోద్ది రత్తమ్మ కంటి నుండి ధార ఆగలేదు ముగ్గురాడవాళ్లకు ముద్ద దిగలేదు పంచాయతీలో రక్తం అనుకున్నదే జరిగింది నాగేషు కొడుకు కావాలనుకోవడంలో ఎవ్వరికీ తప్పు కనిపించలేదు మగోడన్నాక కొడుకుని కనాలా ఇంటి పేరు ఇవ్వాలా ఆడిచేత్ తోయింత మట్టె ఎంచుకోవాలా ఇన్ని పనులు జరగాల్సి ఉండగా వందనం కొడుకును కనకుండా ఆపరేషన్ అట్టా చేయించుకుంటుంది నాగేషు ఇద్దరు ఆడపిల్లల్ని చూసి భయపడి మళ్ళీ ఆడపిల్లలు పుడతారేమోనని మాట వరుసకు ఆపరేషన్ చేయించుకుంటావా అని అడిగితే ఆడది మంచి చెడ్డ ఆలోచించకుండా ఎగేసుకుని పోయి చేయించుకోవడమేనా ఇంత గోల చేసినా ఎవ్వరు ఏడ్చినా ఎవ్వరు అరిచినా ఈ మాటలకు తిరుగులేదు కావాలంటే తప్పు కడతాడు సాయంత్రం దాకా అరిచి అరిచి సాయంత్రానికి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు వందనాన్ని తనతో పాటు రమ్మంది రత్తమ్మ వద్దు వెళ్ళాలా ఈ మడిసి లేకపోతే ఊరు ఊరు కాకుండా వల్లకాడైపోద్దా పిల్లలిక్కడుంటే వాడికి కూడా కాస్త వాళ్ళని చూడాలని ఉంటుంది పిల్లలకి తండ్రసంటోడో తెలియాలిగా ఎప్పుడైనా ఎక్కడైనా నీరెక్కల కష్టమే కదా నిన్ను బతికిచ్చేది అంది అన్నమ్మ వందనానికి తల్లలో పెద్ద మంట పుడుతున్నట్టయింది పదిహేనేళ్ళప్పుడు ఈ ఊరు వచ్చింది వచ్చి పదేళ్ళయింది ఇప్పుడు ఊరుగాక వాళ్లకాడా అంటది అన్నమ్మ వాళ్ళకాడుగాక మరేంది ఏం చేసింది ఈ ఊరు ఈ మడుసలు వచ్చిన దగ్గర నుంచి రేత్రింపగలనుకుండా చాకిరీ చేసింది తను కాపురానికి వచ్చినప్పుడు నాగేశ్ కొంపెట్టా ఉంది మట్టి గోడలు పడిపోతున్నాయి లోపల నేల లోతున గుంటలు పడిపోయింది ఆ గోడల్ని రాళ్లు పెట్టి మట్టి మొత్తి రెండేళ్లపాటు నానాయాతన పడి పైకి లేపింది ఇంటికి ఎంత మట్టి చాలలేదు ఆ మట్టి కోసం ఎంతంత దూరాలో తిరిగింది ఊరంతా తిరిగి పోగేసింది అలికి ముగ్గుపెట్టిన ఇల్లు నవ్వుతా ఉంటే తాను నవ్వుకుంది గాని ఏదో ఒకరోజు ఈ ఇంట్లో తన కడుపు భగ్గుమంటుందనుకోలేదు ఇంటి చుట్టూ కందికట్ట తెచ్చి దడి కట్టింది ఇంటి మీదకి సొరపాదు కాకరపాదు బీరపాదు పాకించింది ఈ ఇత్తనాల కోసం ఇళ్ళిళ్ళు తిరిగింది ఈ ఇంటి మీద కాకర పూసినప్పుడే తన కడుపున పెద్ద పిల్ల పడింది ఇప్పుడు ఆ కాకర చేదంతా తన బతుకులోకి దిగబడింది ఇప్పుడు ఇంట్లోంచి పోవాలా ఎక్కడికి మగాడు లేని బతుకైంది మగాళ్ళకేం కుక్కలల్లే ఎక్కడ పడితే అక్కడే ఉంటారు తనకంటూ ఒక మడిసి ఉండొద్దు పిల్లలు పుట్టరని కట్టుకున్నోడే వదిలేస్తే ఇంకొకటి తనని మళ్ళీ ఎందుకు కట్టుకుంటాడు తను ఊరందరికీ బోకవుతుంది మొగుడు తనని పంట పండని బీడు భూమల్లే చేశాడు పోరంబోకు చేశాడు ఈ మాయదారి డాక్టర్లు ఈ మాయదారి ఆపరేషన్లు ఆడవాళ్ల కోసం ఈ ఒకటి కనిపెట్టారు ఆ కాంపౌండర్స్ వచ్చినాడు మొగుడింట పడితే ఆడు మెహర్బానీకో మరెందుకో పద పదమని నెట్టాడు ఇప్పుడు అబ్బే నాకేం తెలుసని చేతులు దిప్పుతున్నాడు తనకు అక్కర్లేదని వదిలేశాడు తానే పిల్లముండల్ని పెంచాల వీళ్ళ బతికెట్ట బుగ్గైద్దో తెలవదు ఏంది ఆడజల్మా పెళ్ళి పెళ్ళని పెద్ద మనిసైన కాడి నుంచి ఊపిరిరాడయ్యాకపోతురి పెళ్ళైనాక రెండేళ్ళు దాటినా కడుపు పండలేదని చేస్తుంది అప్పుడు తన కడుపులో అంత భయం పిల్లలు పుడతారా లేదా అని ఆ వరుసనే పిల్లలు పుట్టకొత్త అంటే ఇక మగాడు కావాలని మధ్యలో మొగుడు సచినుడి ట చేశాడు తను బతికెందుకు ఆ మొగుడికి ఈ పిల్లలకి తనకి ఈ ముడెందుకు ఈ ముడి పాడుగాను ఇది ఉన్నట్టుండదు లేనట్టుండదు ముడి శాంతం పడదు శాంతం ఊడదు ఈ మొగుడు వదిలేసినా బతకాల పిల్లలు వదిలేసినా బతకాల ఈ రమ బతకటంలా డెబ్భై ఏళ్ళు కళ్ళు సరిగ్గా కనపడదు ఏర్శెనక్కాయలు బఠానీలు జీళ్ళు అమ్ముద్ది రూపాయి మిగిలితే వండుకు తింటది లేకపోతే అడుక్కు తింటది పోచ్చిన దగ్గర నుంచి ఇంటిని బాగు చేస్తాం ఇల్లుండదు వయసు వచ్చిన దగ్గర నుంచి పొలాలు బాగు చేస్తాం పొలం ఉండదు కట్టుకున్నాని కంట్లో పెట్టుకొని చూస్తాం కన్ను పొడిసేస్తాడు పిల్లల్ని కనిపించుతాం పెంచుతాం రెక్కలొచ్చి ఎగిరిపోతారు మనం మాత్రం పానం ఉన్నంతకాలం దాన్ని నిలుపుకోవడానికి తిప్పలు పడాల అంతేనా మానవ జన్మ ఇంతకు తప్ప మరేందో ఎక్కడా వందనం మనసుకి అందడం లేదు గాని ఏదో ఉందని ఆమెకు మనసు నుంచి అనిపిస్తోంది తనను అఘాధంలోకి తోసే చూస్తున్న నిరాశను నెట్టేసి తను లేచి నిలబట్టానికి వందనం చేస్తున్న యుద్ధం గురించి తెలిస్తే ఆలోచిస్తే గుండె లభిసిపోతాయి వందనం తనతో తాను ఒక సమాధానానికి రావడానికి బ్రహ్మాండం బద్దలయ్యేంత ప్రయత్నం చేస్తోంది వందనానికి ఇంకో కాన్పులాగా ఉంది ఏడుపే కాదు సంబరాలు ఉన్నాయి ఈ పాతికేళ్లలో ఇంత ఏడుపే తనకెప్పుడూ లేదు పని చేయడం తనకెప్పుడూ ఏడుపు కాదు చేసిన పనిని చూసుకుంటే ఎప్పుడూ గుండెల్లిండా సంతోషమే కడు పంట చూసుకుంటే ఎప్పుడూ కన్నుల పండుగే ఈ మొగుడు సచ్చినాడు మూలానే గాని తనకింత పెన్నడూ లేదు అన్నమ్మ సావాసం ఉంది ఆడపిల్లలు తనను దిక్కులేని దానిలా వదిలేరు ఇంటికి గోడలు లేపిందంటే ఊళ్ళో ఎవరి సాయం లేకుండా జరిగిందా రాళ్ళిచ్చారు మట్టిచ్చారు పేడకళ్ళిచ్చారు పల్లెలో పిల్లా జల్లా నుంచి అన్నమ్మ దాకా తలో చెయ్యి వేశారు కాన్పు కూడా పుట్టింటికి పోలేదుగా ఇక్కడా గట్టెక్కించారు కూలి పెంచాలని గోల చేసినప్పుడు పల్లెంతా ఒకటవలా నాగేస్ వదిలేశాడని ఊరు తనను వదులుద్దా ఊరిని తన వదులుద్దా మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి ఊళ్ళో న్యాయం అన్యాయం అన్నీ ఉన్నాయి ఊళ్ళో తను న్యాయం పక్కనుంది నాగేశు పక్కన పక్కనున్నాడు పంచాయతీలో మగోళ్లంతా అన్యాయం పక్కనున్న అన్నమ్మ లాంటి ఆడోళ్లు తన పక్కనే ఉన్నారు ఇవాళ వాళ్ళకి బలం లేదు అన్యాయం అయిపోయిన తను ఊరొదిలి వెళ్ళిపోతే ఎప్పటికీ న్యాయానికి బలం రాదు తనుండాల ఈ ఆడోళ్ల కళ్ళెదిటే తిరుగుతూ ఉండాల ఇంకెవరన్నా తన అసంటి ఆడోళ్ళుంటే వాళ్ళ పక్కన నిలబడాల న్యాయానికి బలం సంపాదించాల మగోళ్లంతా కలిసి ఊరిని వల్లకాడి చేస్తే వల్లకాడిని ఊరు చేసుకోవాల్సింది తనస్మంటాడోళ్లే కూలిపోతున్న నీళ్లు బాగు చేసుకున్నట్టే బతుకు బాగు చేసుకోవాలి వందనానికి పురిటి నొప్పులు కొత్త కాదు కానీ ఇప్పుడు ఈ నొప్పులు కొత్తగానే ఉన్నాయి ఇవి తన బతుకు కోసం తను పడుతున్న నొప్పులు ఇప్పుడు ఇంకో జలం జలమేయడానికి కాదు ఈ బాధ ఈ యాతన తన బతుక్కి తానే పానం పోసుకోవాల తన బతుకుని తానే కొత్తగా మళ్ళోసారి గనాల ఈ పురుటినొప్పులు అందుకు తన బతుకు కోసం వందనానికి ఈ నొప్పులు ఉధృతమవుతున్న కొద్దీ ఉపశాంతిగా ఉంది మరోసారి తాను పుడుతున్నట్టుగా ఉంది తన పుటకుకు తానే నొప్పులు పట్టం ఏడుస్తూ వందనం నవ్విన నవ్వు వేకోజాములా ఉంది ఒక చెంప నుంచి రాత్రి తెల్లవారుతుంటే ఇంకో చెంప వందనం మనసు తేటపడుతోంది ఎక్కడి నుంచి తెచ్చుకున్న ప్రాణము వచ్చి చేరుతుంది జీవితాన్ని ప్రసవించడానికి వందనం సన్నద్ధమవుతోంది ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు శ్రీమతి ఓల్గా రాసిన పురిటి నొప్పులు కథ విన్నారు ఈ కథను ఆడియో రూపంలో పోస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చిన ఓల్గా గారికి ధన్యవాదాలు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు